ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల చర్చ అన్నమాట. జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అని సర్వేలన్నీ ఎలక్షన్స్ ముందే ఓటేయక ముందే జనాల మైండ్ సెట్ ని మార్చడానికి అట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వదిలేశారు జనాలు ఓటేయక ముందే. అయితే సర్వేలు నిజంగా మరి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటికి ఎట్లా సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సర్వేలు అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావాలి, కానీ ఎలక్షన్స్ ముందే వీళ్ళు ఇన్ని గెలుస్తాయి ఇన్ని గెలుస్తాయి అని చెప్పి టీవీలు వేసి డమ్కా కొట్టారు. సరే, ఆ విషయం పక్కన పెడితే అసలు ఫస్ట్ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, మనం గెలిస్తే ఏం చేస్తాం, ఓడితే ఏం చేస్తాం, ఇవన్నీ బయట పార్టీ వాళ్ళకంటే మన పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాలా. ఫస్ట్ ఈ సర్వేలన్నీ ఇప్పుడు మన ఇప్పుడు ఏంటి అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్రజారాజ్యం టైంలో తీసుకుంటే మాంతంగా ఆకాశానికి ఊహించేసుకున్నారు అందరూ. అంటే అక్కడ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం కూడా మనకు ఉండాలి. పరిస్థితులు తగ్గట్టు మనం మూవ్ అయ్యి చిన్నగా స్లోగా బలపడాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మనం చేస్తున్న రాజకీయం బట్టి వెంటనే మనం మార్పు తీసుకురాగలుగుతాం సమాజంలో, ఆ మార్పు అనేది సాధ్యమా, వెంటనే మనల్ని ప్రజలు అధికారం దిశగా కూర్చోబెడతారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. మార్పు అనేది వెంటనే సాధ్యం కాదు, కొంత టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన స్టెప్ గురించి, అంటే డబ్బులు పంచకుండా ఒక అంత చరిష్మా ఉన్న లీడరు ప్రజల్లోకి వచ్చి జనాలతో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయడం అలవాటు చేపిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఆ విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పండి. ఈరోజు మనం గెలుస్తామో ఓడిపోతామో అది దైవాధీనం అంతా. గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి మంచి చేస్తాడు, దేశం కోసం పోరాడతాడు, దేశం లెవెల్లో మన పార్టీని ముందు తీసుకెళ్తాడు. ఓడిపోయినా అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకొస్తాడు. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. పడే ప్రతి ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికైనా ఏ ఎమ్మెల్యే ఆస్పిరెంట్కైనా ఓడిపోయినా సరే ఒక 20,000 ఓట్లు పడ్డాయి అంటే డబ్బులు తీసుకోకుండా వేసిన ఓట్లు అయ్యి. వాటి గురించి ఆలోచించండి, 20,000 మంది డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా అంతమంది డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి వేయకుండా మనకేదంటే నిజంగా అది మార్పు మొదలైనట్టే. ఆ 20,000 మంది ఇంకొక 20,000 మందితో 30,000 మందితో అట్లా మార్పు అనేది లేటుగా అయినా సరే బిల్డ్ అవుతుంది. అంతేలే కానీ మీరు అనవసరంగా ఇప్పుడు ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో యూత్, అంటే నేను చెప్పేది కొంత మిడిల్ యూత్, 20-25-30 బిలో మొత్తం అందరూ అనవసరంగా అగ్రెషన్కి పోయి సోషల్ మీడియాలోనే ఎక్కడైనా బాధించి తర్వాత అమాంతం ఒకవేళ రిజల్ట్ కనుక మనకు నెగిటివ్ వస్తే కుదేలైపోవడం. నేను చెప్పేది అంటే ఆ ప్రజారాజ్యం టైంలో ఆ విధంగా ఆవేశపడి మేము దెబ్బతిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం, అలా ఆవేశపడద్దు, ప్రశాంతంగా ఉండండి. కళ్యాణ్ గారు నిలబడతారు, పార్టీని నిలబెడతారు. ఈ సమాజంలో ఇలాంటి ఒక పార్టీ కూడా ముందుకి డబ్బులు లేకుండా కూడా ముందుకెళ్ళగలుగుతుందని చెప్పి నిరూపిస్తారు. అనవసరంగా ఎవరు కంగారు పడద్దు. జనసేనకి 100 వచ్చినా పనిచేస్తాం, 1 వచ్చినా పనిచేస్తాం, ఏమీ రాకపోయినా పనిచేస్తాం. ఇదొక్కటే సిద్ధాంతం మనకి, పడ్డ ప్రతి ఓటు వాల్యుబులే. ఓటేసిన ప్రతి వ్యక్తి మనకి ఒక్కసారి ఆలోచించుకోండి, డబ్బులు తీసుకోకుండా ఓటేసే వ్యక్తులు మన ఓటేసిన వాళ్ళు, అలాంటి ఓటర్లని గౌరవించండి, వాళ్ళే చిన్నగా సమాజంలో మార్పు తీసుకొస్తారు. అందుకని దయచేసి సర్వేలు చూడండి, చూడండి. ఓకే, టీడీపీకి నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు తెలిసిన సర్వే వాళ్ళు కూడా చెప్తున్నారు, టీడీపీకి 93 వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 71-77 వస్తాయని, జనసేనకి 5-6 అని చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. చెప్పినప్పుడు నేనేమంటే ఓకే రా బై, రైట్, సంతోషం, మంచిదే, నాకు వాదించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ 5 వచ్చినా 6 వచ్చినా 1 వచ్చినా సరే అది నేను సంతోషిస్తాను. ఎందుకంటే సమాజంలో డబ్బులు తీసుకోకుండా ఒక వ్యక్తిని కూడా గెలిపిస్తారు, గెలిపించి ముందు పంపిస్తారని చెప్పి నిరూపించబడుతుంది కదా. ఒకవేళ ఎవ్వరు గెలవలేదు అనుకోండి, పూర్తిగా పోయారు అనుకుందాం, వాళ్ళ లెక్కల ప్రకారం, ఆ సర్వేల ప్రకారమే, కానీ పడ్డ ఓట్లు అయితే ఎటుపోవు కదా. నాకు తెలిసైతే జనసేనకి మంచి పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ మనకి ఇంపార్టెంట్. ఆ పర్సంటేజ్ కనుక మనం ముందు ఎలా పెంచుకో, ఆ ఓటేసిన మనకి సీట్లు గెలవడం కాదు ఇంపార్టెంట్,
ఆ ఓటు పర్సంటేజ్ ఎంత వస్తుందో ఆ పర్సంటేజ్ని మనం పెంచుకుంటూ వెళ్ళడం మీద ఫోకస్ చేయాలి. అది మనకి ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు 2019, నెక్స్ట్ మన టార్గెట్ 2024. అది ఎలక్షన్స్ అయిపోయిన ఫస్ట్ రోజు కాడ నుంచే వేరే ఏ పార్టీల సంగతి మనకు తెలియదు. మన పార్టీలో మళ్ళీ మన కార్యాచరణ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టే, గెలిస్తే పని చేస్తారు, లేదంటే ప్రజల పక్షాన్ని ఇంకా గట్టిగా పోరాడతారు. ఇది ఒక్కటే సిద్ధాంతాన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అనవసరంగా సర్వేలు చూసి, అది చూసి, ఇది చూసి వాయించి ఆయాసపడద్దు. లేనిది కూడా అనవసరంగా ఊహించుకోవద్దు, తొందరపడి బాధపడద్దు. ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకుని, ఒకవేళ మనకి సీట్లు రాలేదా మనం ఎట్లా బలపడాలి, అసలు ఏం జరిగింది, మన పర్సెంట్ మన దగ్గర ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆ పర్సంటేజ్ మీద ఫోకస్ చేయండి. పర్సంటేజ్ తక్కువ వచ్చినా, 1% వచ్చినా, 2% వచ్చినా సక్సెస్ఏ మనకి. ఆ పర్సంటేజ్ని లేపుకుని వెళ్ళాలా మనం, ఆ పర్సంటేజ్ మీద ఫోకస్ చేద్దాం. సమాజంలో ఇప్పుడు జనాలు అందరూ ఆలోచిస్తున్నారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఇప్పుడు ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు, రిగ్గింగ్ జరిగిందని ఒకళ్ళు, మాకేసిన ఓటు మీకు పోయిందని ఒకళ్ళు, ఇలాగా రోజుకు ఒక గొడవ జరుగుతుంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం రిలాక్స్గా కూర్చున్నారు, ఎందుకంటే ఆయన తెలుసు ఈరోజు ఆయన వేసిన స్టెప్ గురించి రాబోయే భవిష్యత్ తరాలు ఖచ్చితంగా మాట్లాడుకుంటాయి. అందులో మనం అందరం భాగస్వామ్యం సంతోషించాలి. అంతేలే కాని అనవసరమైన వాదనలకి డిబేట్లకు పోయి ఎవరు కంగారు పడద్దు. తర్వాత ఒకవేళ మనకి రిజల్ట్ కనుక వ్యతిరేకంగా వస్తే కుంగిపోయి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వారే మెయిన్, ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. ఎక్కువ ఆశపడి ఏ వాళ్ళు అనుకున్న జరగలే అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు వాస్తవ పరిస్థితి. వాళ్ళకి అనిపించింది ఇప్పుడు జనసేనకి 50 వస్తే 100 వస్తే అంటే 100 రావాలంటే అట్లే బ్లైండ్గా వాయిస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్కేసు రాలేదు అనుకోండి, వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు నీరసం అయిపోతారు. ఇప్పుడు అందుకని నేను చెప్పేది అంటే మైండ్ ఓపెన్గా ఉంచండి, మన సీట్ల విషయంలో కాకుండా ఓట్ల విషయంలో ఆలోచించండి. ఆలోచించి మీరు బాధపడద్దు, మన పార్టీని మనం ఒకవేళ గెలిస్తే అధికారంలో ఉంటాం, లేదంటే చిన్నగా బిల్డ్ చేసుకుంటాం. కంగారు లేదు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 20 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందుకు వస్తున్నా అని చెప్పి మనం అందరం కూడా ఆయన అడుగులు నడుద్దాం. అనవసరమైన చెత్త డిబేట్లు పెట్టద్దు, సమస్యల మీద ఫోకస్ చేయండి. ఈ రోజు నుంచే ఆ సర్వేలు డిబేట్ల మీద ఫోకస్ చేయకండి. అది అయిపోయింది ఎలక్షన్స్, అది అంత తీరు, ప్రజా తీర్పు అనేది ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి, మొత్తం అవన్నీ తెలుస్తాయి, మొత్తం అంతా మనకి ఆ ఈవీఎంలో ఉన్నాయి. సో మన ఫోకస్ నెక్స్ట్ మన టార్గెట్ ఎలాగైతే 2019 ముందు పనిచేశారో అలాగే అదే వేలో మంచి కార్యక్రమాలు, నాకు తెలిసి ఇదే కార్యక్రమాలు గనక ఇట్లా ఇదే ఊపు మీద చేస్తే ఒక రోజున మూర్ఖులు, ఇప్పుడు మన తెలుగు మీడియాలో నిజంగా ఇంత మంచి కార్యక్రమాలు జనసేన తరఫున ఎవరు చేస్తున్నా కరెక్ట్గా ఫోకస్ చేయకుండా చూపెట్టకుండా మన పార్టీని తొక్కడానికి శత విధాలు ప్రయత్నించారు. ఇదే గనక వేరే నార్త్ సైడ్ ఎక్కడైనా జరిగింటే, వేరే ఇంకే పార్టీ అయినా స్టార్ట్ చేసి ఈ లెవెల్లో గనక చేసి ఉంటే నేషనల్ మీడియా ఘోరంగా ప్రొజెక్ట్ చేసేది. మన తెలుగు మీడియా ముందు ప్రొజెక్ట్ చేస్తే కదా బయటికి వెళ్ళేది, నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంది. కానీ మన తెలుగు మీడియా మనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మన పార్టీకి కొంత నష్టం జరిగింది. అయినా సరే పర్లేదు, సోషల్ మీడియా మనకు అండగుంది, రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. ఒకరోజు ఆపగలుగుతారు, 2 రోజులు ఆపగలుగుతారు, 1 సంవత్సరం ఆపగలుగుతారు, 5 సంవత్సరాలు ఆపగలుగుతారు, ఎక్కువ రోజులు అయితే ఆపలేరు కదా, నిజం ఎప్పటికీ దాచలేరు కదా, మనం చేసే మంచి పనులు ఎవరు దాచలేరు కదా. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అదే రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైతే ఇన్ని రోజులు సేవా కార్యక్రమాలు చేశారో అలాగే సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్దాం ముందుకి. ఈ సర్వేలు, ఈ చెత్త చెదారం అన్ని వీటి గురించి ఆలోచించడం పనిచేయండి. మనకు వేసిన ప్రతి ఒక్క ఓటు ఒక ఓటర్ కి ధన్యవాదాలు తెలుపుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.